ప్రార్థన చేస్తారు. కృపా సత్య సంపన్నుడైన మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వసృష్టి నిర్మాణకుడా, స్తోత్రాలు తండ్రి. ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్తవు తండ్రి, స్తోత్రాలు. మీ ప్రియ కుమారుడు, రొమ్మునున్న కుమారుడు, అదితీయ కుమారుడు, మా ప్రభు యేసుక్రీస్తులో మాకిచ్చిన గొప్ప రక్షణ బట్టి మీ స్తోత్రాలు తండ్రి. రక్షించిన నాటుండి నేటి వరకు మేము సజీవశక్తులు ఉన్నామంటే మీ కృపే దేవ. ఎందరో ఈ దినాన్ని చూడలేక వెళ్ళిపోయిన వారు ఉన్నారు తండ్రి. మాలో జీవం ఇచ్చి జీవప్రాప్తిని గురించి జీవాధిపతి అని మిమ్మలను ఏ కూజామిన తండ్రి ఈ పాదశ్రీ చేరి మా స్తుతి స్తోత్రాలు మీ పాదాల ముందు కుమ్మరించుకుంటూ కృప చూపిస్తున్న స్తోత్రాలు తండ్రి. ఒకప్పుడు ఈ భాగ్యము, ఈ ధన్యత లేని వారము, లోకంలో ఉన్నవారము, సాతాను చేతిలో బందీ ఉన్నవారము, జీవితకాలం అంతయు మరణ భయం చేత మరణాన్ని దాచిన మమ్మలను విడిపించుటకు, విమోచించుటకు మీ ప్రియ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు మాకు చాలిన దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆయన మా నిమిత్తమే తన దేహాన్ని సమర్పించుకున్నాడు, తన అమూల్య రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని బలిపెట్టాడు, మరణించాడు, మూడవ నాడు తిరిగి లేచాడు తండ్రి. ఆయన మరణ పునరుత్థానం వలన మాకు రక్షణ దొరికింది, పరలోక రాజ్యం లభ్యంది. మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేయబడ్డాం తండ్రి. ఈ రీతిగా చేయబడిన మేము తండ్రి మా పిల్లలు వర్ణభాసులను, శ్రీకాంతలను, స్వామిలను తండ్రి సమకూర్చబడి ఈ యొక్క కార్యక్రమాన్ని తండ్రి ఏకూర్చామని మీ జీవము గల మాటలు వినటకు మీరు కూపు చూపిస్తున్నందుకు వాళ్ళు ప్రేమించేందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రోజు మా అందరి కోసం ఏ వాక్యాన్ని అయితే చిత్తపాటు చేశారు అట్టి మీ పరలోకి ఉద్దేశాన్ని ఆనందించబోయే మీ దావసు ఆత్మతో నింపండి. మీరే మాతో మాట్లాడండి తండ్రి. మీ మాటలు సత్యమైన మాటలు, శక్తిగల మాటలు, నిత్యమైన మాటలు, జీవము గల మాటలు ఏ ఉండగా తండ్రి. అట్టి మాటలు మేము విని మా హృదయాలు పదిలిపరుచుకొని నిత్య జీవితంలో పదే పదే ఆ వాక్యాన్ని తలపోసుకుంటూ వాక్య ప్రకారం నడుచుకుంటూ ప్రతి చోట మీకు సాక్షులుగా ఉంటుకు కృప చూపించమని, ఈ చిన్న కార్యక్రమం అంతట్లో కూడా మీరే అధ్యక్ష వహించి నడిపించమని మా జీవాధిపతి, మా రక్షకుడు, మా విమోచకుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 తన జయకుమార్ అన్న లాగిన్ అవుతున్నాడు. ఒక్క నిమిషం, మీరు నా ప్రేరేపించబడిన వారు పల్లవి, రెండు చిరణాలు పాట పాడండి. మన పాటల పుస్తకంలో నుంచి 127వ పాట పాడుకుందామండి. నా ప్రియ ప్రభువ నా యేస అనే పాట. నా ప్రియ ప్రభువ నా యేస, నా ప్రియ ప్రభువా నా యేస, నేను పాడేదను స్తుతిగానము చేసేదను. నా ప్రియ ప్రభువా నా యేస, పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు పరమావాసి వినరరు పివిగా, పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు పరమావాసి వినరరు పివిగా, దరకరుదించిన దయామయుండవు, దరకరుదించిన దయామయుండవు, తండ్రి చేత్తమును నెరవేర్చితివి, తండ్రి చేత్తమును నెరవేర్చితివి. నా ప్రియ ప్రభువా నా యేస, నా ప్రియ ప్రభువా నా యేస, నేను పాడేదను స్తుతిగానము చేసేదను. నా ప్రియ ప్రభువా నా యేస,
నీ ప్రేమెంతో గొప్పది దేవా, పాపికై ప్రాణము పెట్టిన ప్రేమ నీ ప్రేమెంతో గొప్పది దేవా, పాపికై ప్రాణము పెట్టిన ప్రేమ ఇట్టి ప్రేమను మరువను ప్రభువా, ఇట్టి ప్రేమను మరువను ప్రభువా, మరువను మరువను ఎన్నటికీ, మరువను మరువను ఎన్నటికీ, నా ప్రియ ప్రభువా నా యేసా, నా ప్రియ ప్రభువా నా యేసా, నేను పాడేదను స్తుతిగానము చేసేదను, నా ప్రియ ప్రభువా నా యేసా. వందనాలు బ్రదర్. పాట పాడిన రాజ్ కుమార్ అన్న గారికి ప్రభునామములు వందనాలు. వాక్య సహాయం కోసము అనంతపురం నుండి ఆదినారాయణ అన్నగారు ప్రార్థన చేస్తారు. ఆశాపన్న ప్రారంభం చేస్తారు అనంతపురం నుంచి. మొదటిగా ప్రేమించిన మా పరలోకి తండ్రి, అచ్చరిపడా గుర్తుపడారు పాదాల స్తోత్రాలు. ఈ వేపజ్ఞామని ఈ పాదాల చింతకు రగలడానికి చిన్న ఆధిపత్యం బట్టి గమనించిన బట్టి స్తోత్రాలు మంది ఇస్తున్నాం. ఈ పాటి వారం స్వామి దిన్న గురించి వారం గురించి వారం జ్ఞాపకం చేసుకున్నీ కలిపదీసి మన సభ్యులకు మాకంటే గుండైన వారు పడుతున్నారు. వారందరికంటే శ్రేష్ఠుగా ఆరోగ్యం కాదు కానీ ఎవరిని కృపను బట్టి నాయన మీరు సభ్యులకు స్వామిస్తారు. ప్రత్యేకించి కార్యక్రమాన్ని బట్టి నిశ్చిస్తారు సంవత్సరాలు కానీ గుడు భారం లేని ఆశ కలిగి మాకు వినిపించడానికి చేరగలడానికి మరి వారికి ఇచ్చిన బాధ్యతను బట్టి భారాన్ని బట్టి ఆశను బట్టి ఇష్టం బట్టి నిశ్చిస్తారు. నడిపించారు జ్ఞాపకం చేసుకుని మీరు బలపరచిన కుటుంబాన్ని గురించి దీని యాప్ లో పార్టిసిపేట్ వీళ్ళందరూ బట్టి స్తోత్రాలు. నుంచి దగ్గర నుంచి రాష్ట్ర దేశాల నుంచి చేరువేసిన బట్టి స్తోత్రాలు. ప్రత్యేకించి సమయంలో వినాలని స్వరం వినాలని మరి భాషతో ఏర్పడి ఆదర్శించాం స్తోత్రాలు. వారికి అందించే మీ దాసుని ట్రాన్స్లేషన్ చేసే మీ దాసుని కూడా మీ సెలవులు మరుగుపరచడం జరుగుతున్నాం. శాస్త్రమైన మాటలు మా హృదయాలు మా మనసులు తాకినట్టు రాయించిన చరిత్ర ఆశీర్వాదాన్ని మాకు కనిపించింది వేడుకుంటున్నాను. ఈ శబ్దం ద్వారా తొందర లేకుండా వినగలడానికి అనుగ్రహించింది. వారికి జీవించే కనిపించినది సన్నిధి మా మధ్య ఉంచి మిమ్మల్ని భయపరచుకోవాలి ఏసఐ వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఆమేన్. బ్రదర్ జయ్ కుమార్ గారు ఇంకా లాగిన్ అవ్వలేదు అనుకుంటాను. ఒక్క నిమిషం.